Okay, good morning students. Before class we are discuss about that the plant issues. Okay, that only third chapter is done. Okay, before class I will give some homework. Don't put anyone in the WhatsApp. Okay, mere avaru WhatsApp pettakaledu. Follow the rules and regulations for your school produced for during the rules and regulations first time should you follow. Okay ma, before class I will give the homework in a arithmetic issue and thermal issue. Okay, anyone is not put the WhatsApp. Okay. Okay, first of all you do work first of all. Okay. Morning to evening you home only there. Why you don't sit in rock like sitting? Okay, leave it for that one. Follow the online classes and given the homework follow. Okay? Ichina homework cheyandi. Inka chesi WhatsApp pettandi. Kaliga untunnaru, intlo untunnaru. Chesukondi homework matram. అయితే నెక్స్ట్ ద ప్లాంట్ ఇష్యూస్ ఆఫ్టర్ ద యానిమల్ ఇష్యూస్ ఈ ప్లాంట్ ఇష్యూస్ యాజ్ యూజువల్ ఓన్లీ ద ప్లాంట్ ఇష్యూ యానిమల్ ఇష్యూస్ ఆల్సో దేర్ ఓకే మనం ప్లాంట్ ఇష్యూస్లో చూడండి దెర్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ దట్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నాం వాట్ ఇస్ దట్ మెరిస్టమాటిక్ ఇష్యూ డెర్మల్ ఇష్యూ గ్రౌండ్ ఇష్యూ వాస్కులర్ ఇష్యూ ఓకే దట్ ఈస్ ఓవర్ అండ్ యానిమల్ ఇష్యూస్ టిష్యూస్ అనేది మనం చెప్పుకున్నాం బిఫోర్ క్లాస్లో కానీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను నో ప్రాబ్లం వాట్ ఇస్ దట్ ఇష్యూస్ సచ్ ఏ గ్రూప్ ఆఫ్ ఏ సెల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టిష్యూస్ టిష్యూస్ అనగానే మనం ఏం చెప్పుకోవచ్చమ్మా సచ్ ఏ గ్రూప్ ఆఫ్ ఏ సెల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టిష్యూస్ సచ్ ఏ గ్రూప్ ఆఫ్ ఏ సెల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టిష్యూస్ ఓకే That only the animal tissue have three types of the tissues are there. Animals also three types of the tissues are there. One is the first one is the which type of there are the three types of the tissues. First one is the some tissues cover the protective tissue. There are the animals have a tissues are there. Some tissues are protect the body. Some tissues are protect the outer covering. Some tissues are cover the. Some tissues are help the movement of perform muscles and bones and other parts of the body. Two tissues. Some tissues carry the information like process. Some tissues are animal tissues also. Some tissues are cover the body. Some tissues are movement. Some tissues are carry the information like process. Okay, these are the all tissues are depending on the animal tissues. ఈ యానిమల్ కొన్నేమో మనకి మూమెంట్ అని తెలియజేస్తుంటాయి కొన్ని బోన్స్ కవర్ చేస్తూ బోన్స్ని వాటిని కవర్ చేస్తూ ఉంటాయి కొన్నేమో అవుటర్ కవరింగ్ అంటే అవుటర్ సైడ్ ఉన్నటువంటి వాటిని కవర్ చేస్తూ ఉండే టిష్యూస్ కొన్నేమో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ని మనకి ఇస్తూ ఉంటాయి మీకు టిష్యూస్ అనగానే అర్థమైందా సచ్ ఏ గ్రూప్ ఆఫ్ ఈ సెల్స్ ఈస్ కాల్డ్ అదే టిష్యూస్ ద టిష్యూస్ యానిమల్ టిష్యూస్ ఆల్సో సమ్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద టిష్యూస్ యానిమల్స్ పర్ఫార్మ్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ లైక్ ప్లాంట్ టిష్యూస్ డిఫరెంట్ ఫంక్షన్స్ లైక్ ప్లాంట్ టిష్యూ ప్లాంట్ టిష్యూస్ అయితే మనకి ఎలా ఫంక్షన్స్ నిర్వర్తిస్తున్నాయో అలాగే యానిమల్ టిష్యూస్ కూడా వర్క్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది ప్లాంట్ టిష్యూస్ ఏవైతే మనకి వాటి యొక్క ఫంక్షన్ అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి ఇప్పుడు థర్మల్ టిష్యూ ఉంది థర్మల్ టిష్యూని ఏం చెప్పుకున్నాం అవుటర్ కవరింగ్ ఆఫ్ ఏరియా అని చెప్పుకున్నాం అయితే అలాగే ఏవైతే ప్లాంట్ టిష్యూస్ వాటి యొక్క వర్క్ని అవి కంటిన్యూషన్ చేస్తూ ఉంటాయి వర్క్ చేస్తూ ఉంటాయో ఈ యానిమల్ టిష్యూస్ కూడా మనకు అదే విధంగా వర్క్ చేస్తూ ఉంటాం అనేది జరుగుతుందండి నెక్స్ట్ సమ్ టిష్యూస్ కవర్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ కొన్ని టిష్యూస్ ఏమో ప్రొటెక్ట్ ద బాడీ కవర్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అండి సమ్ బాడీని మన బాడీని సమ్ టిష్యూస్ ఆర్ ప్రొటెక్ట్ ద బాడీని సమ్ టిష్యూస్ ఆర్ మూమెంట్ ఆఫ్ బోన్స్ సమ్ టిష్యూస్ ఆర్ ప్రొటెక్ట్ ద బాడీ సమ్ టిష్యూస్ ఆర్ protect the body some tissues are protect the body some tissues helps in the movement it performs some tissues are movement it performs some tissues are between these
information like response. Some tissues are information like a response. Okay, such a group of cells is called as a tissue somehow. The tissues lo jaldi some tissues are protect the body, some tissues are movement of ite performed, some tissues are information like process. Ila okoka tissue vachettu oka type of work nirvartistu undavane jarugutundi. Arthamainda? Some tissues are protect the body. కొన్ని టిష్యూస్ ఏమో బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సమ్ టిష్యూస్ ఆర్ మూమెంట్ లైక్ పర్ఫామ్, మన మూమెంట్స్ ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి దానికి కొన్ని టిష్యూస్ వర్క్ చేస్తుంటే, కొన్ని టిష్యూస్ ఏమో ఇన్ఫర్మేషన్ లైక్ ప్రాసెస్ మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుందంట. అయితే మనకి ఈ టిష్యూస్ లో చూడండి, దేర్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ ద టిష్యూస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. There are the three types of tissues. There are the three types of the tissues. One is the epithelial tissue. Epithelial tissue. Epithelial tissue. And second one is the muscle tissue. Sorry, connective tissue and third one is the muscular tissue. Okay, this is the tissues. There are the three types of the tissues: epithelial tissue, connective tissue, muscular tissue. What is the epithelial tissue? Epithelial tissue and tells us both. Okay, what is the epithelial tissue? Epithelial tissue means epithelial tissue. Epi means outer. Epi means outer. Thelium. Epithelium, na? Thelium means tissue. Epithelium, epithelial tissue. Epi means outer, thelium means tissue. అంటే outer tissue అని అర్థం. Epithelium అంటే outer tissue. Okay, epithelium. Epi means outer, thelium means tissue. Epithelium. Epi means outer, thelium means tissue. Epithelium tissue is present in the skin. Epithelium tissue is present in the skin and lining of mouth. Lining of mouth and lining of blood vessels and lungs alveoli and kidney tubules. Adhaina epithelial tissue are present in the skin, lining of mouth, lining of blood vessels, lungs alveoli, kidney tubules. Veetlo manaki epithelial tissue anedi untadi. Okay, epithelial tissue are present in the skin, lining of mouth, lining of blood vessels, lining of blood vessels, lining of blood vessels, lung to lung alveoli and kidney tube. Okay, kidney tube. Epithelium tissue. Epithelial tissue are present in a
outer. Epi means outer. Thelium means tissue. Epithelium tissue are present in the skin, lining of mouth, lining of blood vessels and lung, alveoli and kidney tubule are present in a epithelium tissue. Okay, ee epithelium tissue ane ganaka meeru chuste epithelium tissue anedi ganaka meeru observe chesthe ganaka epithelium tissue yokka bhagam ganaka meeru observe chesthe ganaka epithelium tissue yokka bhagam ganaka meeru observe chesthe इलागे बैकग्राउंड कलर अनेदी जरुगुतुंदी ओकेना द एपिथेलियल टिश्यू एपिथेलियल टिश्यू का एपी मींस आउटर थीलियम मींस टिश्यू एपिथेलियल टिश्यू आर प्रेजेंट इन द स्किन लिनिंग ऑफ माउथ लिनिंग ऑफ ब्लड वेसल्स लंग्स ट्यूबले सॉरी लंग्स नॉट अमा लंग्स अलोवेली एंड किडनी ट्यूबले आर प्रेजेंट ओके द एपिथेलियल टिश्यू आर डिवाइडेड इनटू 3 टाइप्स epithelium tissue are divided into three types. Epithelium tissue extremely thin and flat for the delicate lining. This is called squamous epithelium. The squamous epithelium, the epithelium tissue. Extremely thin, flat and delicating lining of the lining. This is called squamous epithelium. Squamous epithelium. In squamous epithelium, we find this type of epithelium tissue. Osteophagus. Lining of mouth. Lining of mouth and lining of blood vessels, lungs alveoli. Lungs alveoli. Okay, the squamous epithelium tissue are divided into three types: squamous epithelium, columnar epithelium, cuboidal epithelium. Okay, this is the three types. Epithelial tissue are present in a three types. One is the squamous epithelium, cuboidal epithelium, columnar epithelium. Squamous epithelium. Epithelial tissue are thin and flat and delicate of lining of. This is called as squamous epithelium. With this type of epithelium tissue are present in a osteophagus and lining of mouth, lining of blood vessels and lungs alveoli and lungs alveoli are present. Okay ma'am, this diagram see ma'am.
from your cepithelium, nucleus, and apical base. Basement membrane, apical surface. Okay, the squamous epithelium. The squamous epithelium tissue is present in epithelial tissue are thin and flat, and the epithelial tissue are thin and flat and delicating lining is called as a, this type of epithelium tissue is called as a squamous epithelium tissue. The squamous epithelium tissue with this type of epithelium tissue are present in a osteophagus, lining of mouth, lining of blood vessels, and lungs allow him. Okay, this is the squamous epithelium tissue. Squamous epithelium tissue is present in upper part is called apical surface, and the nucleus and the basement membrane are present. Okay, ma'am, this is the squamous epithelium tissue. Squamous epithelium tissue. Next, the cuboidal epithelium tissue. Cuboidal epithelium. Cuboidal epithelium tissue. Cuboidal epithelium tissue. ఈ cuboidal epithelium tissue యొక్క డయాగ్రమ్ నాకు మనం చూసినట్లయితే cuboidal epithelium tissue. Cuboidal epithelium tissue. The cuboidal epithelium tissue are cuboidal epithelium formed in the ducts of a salivary gland, and which are leading of organs or tubules or other parts of the provide the main mechanical support. This is the cuboidal epithelium tissue. The cuboidal epithelium tissue are choose these are formed in the ducts of a salivary glands, leading of the mouth. Lining of the mouth glands, the lining of the organs or tubules are present. This is the mechanical support. Mechanical support evadaniki cuboidal epithelium tissue ane use avutundi. These are found in the ikkada ila untayi diagrams lo nucleus anedi untadi. This is the cuboidal epithelium tissue diagram. Cuboidal epithelium on the tissue. Next, cuboidal epithelium tissue. The cuboidal epithelium tissue, these are found in the ducts of salivary glands. Salivary glands, you know in it? Salivary glands means produced for the saliva. Salivary glands produced the saliva. మనకి లాలాజలం అనేది వస్తూ ఉండదు కదా మౌత్ లో నుంచి. లాలాజలం అనేటువంటి దేని ద్వారా వస్తుంది అంటే సెల్వరీ గ్లాండ్స్ ద్వారా బయటకు ప్రొడ్యూస్ అవడమే జరుగుతుంది. ఈ సెల్వరీ గ్లాండ్స్ అనేవి మనకి లాలాజల గ్రంథులు. లాలాజల గ్లాండ్స్ అంటే గ్రంథులు అని అర్థం. ఈ సెల్వరీ గ్లాండ్స్ అనేటువంటి వాటి ద్వారా మనకి సెలైవా అనేది ప్రొడ్యూస్ అవడమనే జరుగుతుంది. దేర్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ ద సెల్వరీ గ్లాండ్స్ ఆర్ దేర్.
ओके अभी 10th क्लास में डॉक्टर वस्तु आपको इंट्रोड्यूस पैरोटिड ग्लैंड सब मैंडिबुलर ग्लैंड एंड सब लिंगुअल ग्लैंड ओके सर्वरी ग्लैंड्स डक्ट्स ऑफ सर्वरी ग्लैंड्स अच्छी चुप्तान सर्वरी ग्लैंड्स अने थ्री टाइप्स सर्वरी ग्लैंड्स थ्री टाइप्स टेन्तार इंट्रड्यूस नेम्स चुपाने चूँ सर्वरी ग्लैंड्स अंटे सर्वरी ग्लैंड्स आर प्रोड्यूस्ड फॉर द सलाइवा सर्वरी ग्लैंड्स आर प्रोड्यूस्ड फॉर द सलाइवा देयर आर द थ्री टाइप्स ऑफ द सर्वरी ग्लैंड्स आर देयर वन इज द पैरोटिड ग्लैंड सबलिंगुअल ग्लैंड सबलिंगुअल ग्लैंड एंड थर्ड वन सबमैंडिबुलर ग्लैंड सबमैंडिबुलर ग्लैंड ओके देयर आर द सर्वरी ग्लैंड्स आर देयर आर फाउंड इन दीज आर फाउंड इन द डक्ट्स ऑफ द सर्वरी ग्लैंड देयर आर द थ्री टाइप्स ऑफ द सर्वरी ग्लैंड्स आर देयर पैरोटिड ग्लैंड सबलिंगुअल ग्लैंड एंड सबमैंडिबुलर ग्लैंड ओके कोबाइडल एपिथेलियम टिश्यू मन की डक्ट्स ऑफ द सर्वरी ग्लैंड्स एंड मीनिंग ऑफ द ग्लैंड्स एंड ट्यूबलेस आर प्रेजेंट इन द कोबाइडल एपिथेलियम दीज आर फाउंड इन मेकानिकल सपोर्ट मेकानिकल सपोर्ट इवने जो नैक्स्ट कोबाइडल एपिथेलियम टिश्यू में मन रिपोर्टे समटाइम्स द पोर्शन ऑफ द एपिथेलियम टिश्यू फोल्ड्स इनवॉल्व समटाइम्स द पोर्शन ऑफ द एपिथेलियम टिश्यू आर इनवॉल्व लुड़को मुड़क कलने जो दाने मन ग्रैनुलर एपिथेलियम टिश्यू अने पेर तो पेवने जो समटाइम्स द एपिथेलियम टिश्यू आर folded involved involved లోపలికి ముడతలు పడి ఉండవనే జరుగుతుంది అది ఆల్సో పడది గ్రానులర్ ఎపిథీలియం టిష్యూ అనే పేరు కూడా పిలవడమనే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి కాల్మార్ ఎపిథీలియం దిస్ ఇస్ ద కొబాయిడల్ ఎపిథీలియం నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాల్మార్ ఎపిథీలియం కాల్మార్ ఎపిథీలియం absorption secretion occurs example small intestine example intestine okay pulmonary epithelium this type of tissue are present in the absorption and secretion occurs एग्जांपल इंटेस्टाइन दिस टाइप ऑफ डायग्राम वी कॉलोनर एपिथेलियम वे मन की कॉलोनर एपिथेलियम टिश्यू वी द अब्सॉर्प्शन एंड सेक्रेशन अकर्स एग्जांपल इंटेस्टाइन
This is the columnar epithelium type tissue. This type of tissue are present in the absorption and secretion of the secretion occurs example intestine. Intestine lo anedi jarugutundi. Okay, this is the three types of the epithelium tissue. Three types of the epithelium tissue lo cheppi the cells of which we observe chestuntaru. Ippudu we are observing for the scales of the fishes, feathers of birds. This is all where or come from that one, the columnar tissue are produced from the epithelial tissue are present in the birds grow it from epithelium. They are modified epithelium tissue. Epithelial tissue. The modified the feathers and the birds ki rekkal raavadam gaani like the scales of a fishes. Fishes yokka pai bhagamlo polusulu.